హైదరాబాద్ గచ్చిబౌలిలోని సిద్దిక్ నగర్లో 5 అంతస్తుల బిల్డింగ్ పక్కగొరిగింది. దీంతో స్థానికుల్లో టెన్షన్తో గడుపుతున్నారు. అడ్డగోలుగా భవనాన్ని నిర్మించారు యజమాని. 60 గజాల స్థలంలో 4G+ పెంట్ హౌజ్ నిర్మాణం చేపట్టాడు. బిల్డింగ్లో చిరు ఉద్యోగులు నివసిస్తున్నారు. పక్కనే కొత్త ఇంటికి పునాది గుంత తవ్వడంతో బిల్డింగ్ పక్కకు ఒరిగింది. రాత్రి ఒక సైడు ఒరిగింది బిల్డింగ్. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనతో గడుపుతున్నారు. ఇప్పటికే ఘటనా స్థలానికి హైడ్రా DRF బృందాలు చేరుకున్నాయి. చుట్టుపక్కల భవనాల్లోని ప్రజలను ఖాళీ చేయించారు అధికారులు. బిల్డింగ్ను నేలమట్టం చేసేందుకు హైడ్రా అధికారులు సిద్ధమయ్యారు. బిల్డింగ్ కూల్చివేత కోసం ఘటనా స్థలానికి చేరుకున్నాయి భారీ యంత్రాలు. మీరు చూస్తున్న దృశ్యాలు గచ్చిబౌలిని సిద్దికి నగర్లో 60 గజాల స్థలంలో నిర్మించినటువంటి ఓ 5 అంతస్తుల భవనం పక్కకు ఒరిగిన దృశ్యాలు. పక్కనే కొత్త బిల్డింగ్ కోసం గుంత తీయగా ఈ బిల్డింగ్ పక్కకు ఒరిగిన దృశ్యాలు కనబడుతున్నాయి. దీంతో స్థానికుల్లో టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ బిల్డింగ్లో చిరుద్యోగులు నివసిస్తున్నట్టుగా తెలుస్తోంది. పక్కనే కొత్త ఇంటికి పునాది గుంత తవ్వడంతో ఈ బిల్డింగ్ పక్కకు ఒరిగినట్టుగా తెలుస్తోంది. గచ్చిబౌలి ప్రాంతంలో తొటిలో పెను ప్రమాదం తప్పింది. స్థానిక సిద్దికి నగర్లో 5 అంతస్తుల భవనం పెద్ద శబ్దాలతో పక్కకొరిగింది. భవనంలో నివసించే వారు శబ్దాలతో భవనం ఒరుగుతుండడం గమనించి బయటకు పరుగులు తీశారు. భవనంలో ఉన్న వారంతా బయటకు వచ్చేసారి. ఘటనతో పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు DRF అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని చుట్టుపక్కల నివసించే వారందరినీ ఇల్లు ఖాళీ చేయించి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. దాదాపు 50 గజాల 5 అంతస్తుల భవనం, ఇందులో 50 మంది నివాసం ఉంటున్నారు. ఒక్కసారిగా భవనం పెద్ద శబ్దాలతో పక్కకొరిగింది. ఏం జరుగుతుందో అర్థం కాని భవనంలో నివసించే వారు తేరుకొని బయటకు పరుగులు తీశారు. దీంతో భారీ ప్రమాదం తప్పినట్లయింది. గచ్చిబౌలిలోని సిద్దికి నగర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చుట్టూ సాఫ్ట్వేర్ సంస్థలు, వాటి వెనుక సిద్దికి నగర్ బస్తీ. స్థానికంగా 100 గజాలలోపు స్థలాల్లోనే భారీ నిర్మాణాలు ఇక్కడ దర్శనమిస్తున్నాయి. ఈ ప్రాంతంలోనే 50 గజాల్లో నిర్మించిన 5 అంతస్తుల భవనం ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయింది. ఆ దృశ్యాలు చూస్తున్నాం. భవనం పక్కనే మరో భవనం నిర్మాణానికి యజమాని పునాది వేయడానికి భారీ గుంతలు తేవాడు. దీంతో గత 3 రోజులుగా పక్కనే ఉన్న భవనంలో ఉంటున్న వారికి ప్రతిరోజు శబ్దాలు వినిపిస్తుండడం గమనించారు. ఈ విషయాన్ని వారు తమ భవన యజమానికి కూడా తెలిపారు. ఆయన నిర్మాణం కోసం గుంతలు తవ్వుతున్న పక్క స్థలం యజమాని దృష్టికి విషయాన్ని తీసుకెళ్లాడు. అయితే అతను పట్టించుకోకుండా పెద్ద ఎత్తున గుంతల తవ్వకం కొనసాగించాడు. ఫలితంగా మంగళవారం రాత్రి 5 అంతస్తుల భవనం పక్కకొరిగిపోయింది. ఎటువంటి ప్రాణనష్టం జరిగినప్పటికీ స్థానికులు భయాందోళనలో, ఎప్పుడు ఏం జరుగుతుందనంటూ బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి. అయితే సమాచారం అందుకున్న GHMC పోలీసులు, DRF అగ్నిమాపక అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదకరంగా మారిన భవనాన్ని కూల్చివేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక యంత్రాలను కూడా తీసుకురానున్నారు. అయితే స్థానికులు ఆందోళనకర పరిస్థితుల మధ్య ప్రస్తుతం గడుపుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందనే ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితిలో ఉరిగిన భవనంలో ఉండేవారంతా కట్టుబట్టలతో బయటపడ్డారు. తమ సర్టిఫికెట్లు, ఇతర విలువైన వస్తువులన్నీ కూడా భవనంలోనే ఉండిపోయాయని కూల్చివేసి తమ పరిస్థితి ఏంటంటూ విచారం వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అధికారులు ప్రస్తుతం ఆ భవనాన్ని కూల్చివేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక పక్క స్థలం యజమానిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఎస్, హైదరాబాద్ గచ్చిబౌలిలోని సిద్దికి నగర్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి దేవిక అందిస్తారు. గచ్చిబౌలి సిద్దిక్ నగర్ లో పెను ప్రమాదం తప్పిందనే చెప్పొచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు ఏదైతే బిల్డింగ్ కనిపిస్తుందో, ఇప్పుడు చూడొచ్చు నా వెనకాల ఏదైతే లైట్ ఎల్లో ఇష్ బిల్డింగ్ కనిపిస్తుందో, అది ఒక్కసారిగా అటువైపు ఒరిగిన విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. దీనికి గల కారణం కూడా ఏంటంటే ఆ పక్కన చూసుకుంటే ఒక ఇప్పుడే కన్స్ట్రక్షన్ చేయబోతున్న ఒక స్థలం అనేది మనకు కనిపిస్తూ ఉంది. అదే సెల్లార్ కోసం ఆ తవ్వుతున్న క్రమంలో, అంటే ఇంటికి ఇంటికి కొంచెమైనా గ్యాప్ ఉండాలి, కొన్ని అడుగులైనా సరే గ్యాప్ ఉండాలి. అలాంటిది గ్యాప్ ఏమీ లేకుండా ఎవరైతే ఆ ఇంటికి సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, యజమాని ఆ ఇంటికి ఇది లేకుండా ఒక్కసారిగా ఏదైతే పక్కన బిల్డింగ్ ఉందో దాని అంచు వరకు కూడా తవ్వటంతో, అంటే సెల్లార్ కోసం తవ్వటంతో ఒక్కసారిగా ఈ బిల్డింగ్ అనేది ఎలా ఒరిగింది అనేది కూడా ఇక్కడ మనకి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. అక్కడ చూడొచ్చు ఏదైతే గుమ్మడికాయ కట్టారో ఆ పక్కన కనుక చూసుకున్నట్టయితే క్రాక్ కూడా వచ్చేసింది మొత్తం కూడా. అదేవిధంగా ఇంటి లోపలికి ఇప్పుడు మనం వెళ్ళే పరిస్థితి లేనప్పటికీ, ఎందుకు అంటే అది ఏ క్షణాన కూలుతుందేమో అని చెప్పి హైడ్రా సిబ్బంది అధికారులు, GHMC అధికారులు వీళ్ళందరూ కూడా ఇక్కడ చుట్టుపక్కల
ఎవరైతే ఇంట్లో నివాసం ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి తరలించడం జరిగింది. ఎవరైతే నివాసం ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి వేరే అంటే వాళ్ళ బంధువుల ఇంటికో అలా వాళ్ళని పంపించడం జరిగింది. చూస్తున్నామా చుట్టుపక్కల మొత్తం కూడా ఎవరిని ఎలా చేయకుండా, ఎందుకంటే ఏ క్షణాన ఈ బిల్డింగ్ కూలుతుందేమో అని చెప్పి ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారని చెప్పచ్చు. అక్కడ చూడొచ్చు ఫస్ట్ ఫ్లోర్ దగ్గర ఏదైతే ఫ్లోర్ దగ్గర ఏ విధంగా క్రాక్ ఉందో అనేది కూడా మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. చూడొచ్చు నిన్న రాత్రి ఈ విధమైన ఘటన చోటు చేసుకోవడంతో వెంటనే ఇక్కడ ఎవరైతే ఇంట్లో నివసిస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు పోలీసులకి ఇన్ఫామ్ చేయడంతో పోలీసులు వెంటనే ఇక్కడికి వచ్చి వాళ్ళని ఇక్కడ నుంచి పంపించే తరలించే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. చూడొచ్చు ఆ ఇల్లు మొత్తం కూడా ఏ విధంగా ఒరిగిందనేది పైన చూసుకుంటే కనుక ఇప్పటికీ కూడా ఆ బట్టలు అవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఏదైనప్పటికీ ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండటానికి హైడ్రా అధికారులు కూడా రావడం జరిగింది. ఇంటి లోపల ఎవరైతే ఇప్పుడు నివసిస్తున్నారో వాళ్ళని ఇక్కడ నుంచి వెంటనే తరలించడం జరిగింది. అదే విధంగా చూసుకుంటే ఎటువంటి ప్రమాదం జరగకుండా ముందుగానే కరెంటుకి సంబంధించి లేదా అంబులెన్స్ ఫైర్ ఇంజన్ ఇవన్నింటిని కూడా తీసుకొని రావడం జరిగింది. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందుగానే ముందస్తు జాగ్రత్త కోసమే ఇవన్నీ కూడా చేసినట్టుగా కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. చూడొచ్చు దాదాపుగా ఈ గల్లీలోనే అటువైపు ఇటువైపు మొత్తం కూడా ఒక 20 ఇళ్ళకి పైగా ఉంటూ ఉంటాయి. చూడొచ్చు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా ఉన్నాయి, దాదాపుగా 5 అంతస్తుల మేడ. ఇప్పుడు చూడొచ్చు ఇప్పుడు ఏదైతే కనిపిస్తుంది, ఏదైతే ఇప్పుడు నేల కొరిగిందో అది 5 అంతస్తుల మేడ ఒక్కసారిగా ఒరిగేసరికి ఎప్పుడు ఏ ప్రమాదం చోటు చేసుకుంటుందేమో అని చెప్పి ప్రాణాలని అరిచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కుమని రాత్రి అంతా ఇక్కడ ఉండడం జరిగింది. చూడొచ్చు ఈ పక్కన కూడా దాదాపుగా 5 అంతస్తుల మేడ అనేది ఉంది. ఏ క్షణాన అది కూలి ఈ ఏవైతే ఈ బిల్డింగ్లు ఉన్నాయో అవి ఏ క్షణాన ధ్వంసం అవుతాయో అని చెప్పి హైడ్రా అధికారులు, పోలీసులు, జిహెచ్ఎంసీ అధికారులు, మున్సిపల్ అధికారులు వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఈ గల్లీ మొత్తాన్ని కూడా ఖాళీ చేయడం జరిగింది. చూడొచ్చు కరెంటు వైర్లను కూడా తీసివేయడం జరిగింది, ఎందుకంటే చాలా పెద్ద పెను ప్రమాదం ఉంది కాబట్టి మరి హైడ్రా అధికారులు దీన్ని కూల్చే అవకాశం కూడా ఉన్నట్టుగా చాలా క్లియర్గా తెలుస్తోంది. చూడొచ్చు ఇటువైపు కానీ అటువైపు కానీ ఎవరిని లోపలికి ప్రవేశించకుండా అయితే పోలీసులు అనేది మొత్తం కూడా అరేంజ్మెంట్ చేశారని చెప్పచ్చు. అదేవిధంగా చూసుకుంటే ఎక్కువ భద్రత అంటే ఎవరికి ఎటువంటి ప్రమాదం కలగకుండా ఒకవైపు పోలీసులు, జిహెచ్ఎంసీ అధికారులు మొత్తం కూడా అధిక భద్రతతో ఉందని చెప్పి కూడా మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. చూడొచ్చు అటువైపు ఇటువైపే కాకుండా ఈ 4 సైడ్లు కూడా అంటే ఇటువైపే కాకుండా వెనకాల సైడు కూడా ఎవరు ఉండకుండా చూడొచ్చు దాదాపుగా ఈ గల్లీలో దాదాపుగా 5 అంతస్తుల మేడలే ఉన్నాయి. ఇటు చూసుకుంటే ఇవి కూడా పెద్ద పెద్ద మేడలే, ఇది కూడా దాదాపుగా 1 సంవత్సరం కూడా అవ్వలేదు ఇది ఈ బిల్డింగ్ కట్టి. అలాంటిది ఎక్కడ ఏ పెను ప్రమాదం జరుగుతుందేమో అని చెప్పి వెంటనే ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా ఖాళీ చేయడం జరిగింది. ఒకసారి మనం పైకి వెళ్ళి కూడా చూసే ప్రయత్నం చేద్దాం, కానీ పోలీసులు ఇక్కడ ఎక్కువసేపు మనల్ని ఉంచని పరిస్థితి అని చెప్పచ్చు. ఎందుకంటే ఏ క్షణాన ఎప్పుడు ఈ బిల్డింగ్ 5 అంతస్తుల మేడ అనేది ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి కాబట్టి వెంటనే ఇక్కడ నుంచి అందరినీ పంపించే ప్రయత్నం కూడా చేస్తున్నారని చెప్పచ్చు. ఇటువైపు కనుక చూసుకుంటే ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా మాట్లాడి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి లోపలికి వెళ్ళి కొంతమందితో మాట్లాడదాం, అసలు ఏం జరిగింది, అసలు దేనికని ఇది ఒరిగింది అనే విషయాలు కూడా ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మాధాపూర్ సిద్దిక్ నగర్ లో దారుణ ఘటన అయితే చోటు చేసుకుంది. ఇప్పుడు ఏదైతే మనకి బిల్డింగ్ కనిపిస్తుంది ఇక్కడ చూడొచ్చు 1, 2, 3, 4, 5 అంతస్తుల మేడ ఒక్కసారిగా నేలకు వరగడం అనేది ఇక్కడ మనకి చాలా క్లియర్ గా అయితే కనిపిస్తా ఉంది. ఇటువైపు నుంచి చూడొచ్చు ఏదైతే అక్కడ మనకి మామిడి చెట్టు ఉందో ఇక్కడ చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. సెల్లార్ కోసం తవ్వుతున్న తవ్వకాలలో ఒక్కసారిగా నేలకి ఒరిగింది ఈ బిల్డింగ్ అనే చెప్పచ్చు. అదేవిధంగా చూసుకుంటే 50 అడుగుల అంటే దాదాపుగా ఒక బిల్డింగ్కి దాదాపుగా కొన్ని అడుగులైనా సరే గ్యాప్ ఉండాలి. అలాంటిది ఎటువంటి గ్యాప్ కూడా లేకుండా ఎవరైతే ఇంటి ఓనర్ ఉన్నారో అతను ఒక్కసారిగా గ్యాప్ లేకుండా తవ్వడంతో ఒక్కసారిగా ఈ బిల్డింగ్ అనేది పిల్లర్స్ అనేవి ఒక్కసారిగా ఈ బిల్డింగ్ వెయిట్ మొత్తం కూడా ఆ పిల్లర్స్ మీద సైడ్ పిల్లర్స్ మీద పడటంతో ఒక్కసారిగా నేలకి ఏ విధంగా ఒరిగింది అనేది మనకు చాలా క్లియర్గా అయితే కనిపిస్తూ ఉంది. ఇటు చూడొచ్చు ఆ బిల్డింగ్ ఏదైతే ఇప్పుడు 4th ఫ్లోర్ ఉందో ఆ 4th ఫ్లోర్లో కనుక చూసుకుంటే ఒక్కసారిగా లోపల కూడా టైల్స్తో సహా మొత్తం క్రాకర్స్ వచ్చిన విజువల్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అటువైపు కూడా కొంచెం క్రాకర్స్ వచ్చేవి కనిపిస్తూ ఉన్నాయి మన విజువల్స్లో చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా పోలీస్ అధికారులు, హైడ్రా అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి వెంటనే ఇక్కడ ఎవరైతే నివసిస్తూ ఉంటారో ఈ గల్లీకి అటువైపు ఇటువైపు 4 దిక్కులా కూడా ఎవరు కూడా ఇక్కడికి రాకుండా అంటే ఎటువంటి ప్రమాదం కూడా జరగకుండా ఒక్కసారిగా అయితే అందరినీ ఖాళీ చేసిన విజువల్స్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. చూస్తున్నాం లోపల నిన్న రాత్రి
ఎవరైతే ఆ ఇంటికి సంబంధించిన ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను సెల్లార్ తవ్వుతున్న క్రమంలో ఒక్కసారిగా ఇల్లు ఏదైతే ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉందో అది ఒక్కసారిగా ఒరగటంతో ఇంటి వాళ్ళందరూ కూడా భయాందోళనకు గురై ఒక్కసారిగా బయటికి రావడం జరిగింది. వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీసులు అయితే హుటాహుటీగా అయితే ఇక్కడికి రావడం జరిగింది. చూస్తున్నాం ఇప్పుడు ఏ విధంగా ఉంది బిల్డింగ్ ఏంటనేది. అలాగే చుట్టుపక్కల కూడా చూసుకుంటే దాదాపుగా అన్ని బిల్డింగ్లు కూడా 5 అంతస్తుల మేడలే ఉన్నాయి. ఇప్పుడు మనమున్న బిల్డింగ్ కావచ్చు లేకపోతే ఆ పక్కన ఎల్లో కలర్ బిల్డింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా దాదాపుగా 5 అంతస్తుల మేడలే ఉన్నాయని చెప్పొచ్చు. అదేవిధంగా చూడొచ్చు పోలీసులు కూడా ఎవరిని లోపలికి రానివ్వకుండా, ఎందుకంటే ఎప్పుడు ఈ బిల్డింగ్ కూలే పరిస్థితి ఉంటుందో కూడా తెలియని పరిస్థితి అని చెప్పొచ్చు. అయితే ఎప్పుడు కూలుతుందో తెలియదు కాబట్టి వెంటనే ఈ ఏవైతే ఇప్పుడు మనకి చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో ఆ ఇళ్ళని మొత్తం కూడా ఖాళీ చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఎలాంటి పరిస్థితి నెలకొనింది అనేది. ఎవరిని కూడా నలుమూలల వైపు నుంచి ఎవరు కూడా బయటికి రాకుండా, అంటే ఈ లోపలికి వెళ్లకుండా అయితే మొత్తం కట్టడి చేశారని చెప్పొచ్చు. అదేవిధంగా ఎటువంటి ప్రమాదం కూడా ముందుగానే చోటు చేసుకోకుండా అంబులెన్స్ని, ఫైర్ ఇంజిన్ని, హైడ్రా అధికారులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇక్కడ రావడం జరిగింది. అయితే హైడ్రా కొత్త జీవన్ కూడా అమలు చేసింది. ఏంటంటే ఎవరైతే ఇళ్లను ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అంటే ఇప్పుడు ఇళ్ళని కడుతున్నారో హైడ్రా నుంచి కూడా వాళ్ళకి పర్మిషన్ ఉండాలి అనేది కూడా మనకి తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి ఏదైతే ఇప్పుడు మనకి ఈ బిల్డింగ్ పక్కన ఎవరైతే ఇల్లు కడుతున్నారో అతను అసలు అంటే ఇంటికి ఇంటికి కొన్ని అడుగులు అయినా సరే గ్యాప్ ఉండాలి, అలాంటిది గ్యాప్ ఏమీ కూడా లేకుండా ఇంటిని ఆనిచ్చుకొని తవ్వటంతో ఒక్కసారిగా ఈ బిల్డింగ్ వెయిట్ మొత్తం కూడా ఆ 2 పిల్లర్స్ మీద పడటంతో ఒక్కసారిగా సగం ఒరిగిందని చెప్పొచ్చు. దాదాపు ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి. అయితే ఇప్పుడు ఇది కూల్చే పనిలో కూడా హైడ్రా పడిందని చెప్పొచ్చు. ఇది డిమాలిషింగ్ అంటే పెను ప్రమాదం పొంచి ఉంది కాబట్టి హైడ్రా అధికారులు అయితే ఇక్కడికి రావడం జరిగింది. భారీ అటు చూడొచ్చు మనకి అక్కడ జేసీపీలు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఏ క్షణానైనా సరే ఇల్లు ఏదైతే ఇప్పుడు 5 అంతస్తుల మేడ ఉందో అది కూల్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. చూడొచ్చు చుట్టుపక్కల కూడా అందరినీ కూడా ఇక్కడి నుంచి ఖాళీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అది కూడా నేను మీకు ఇంకోటి కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఏదైతే ఈ బిల్డింగ్కి ఆపోజిట్లో ఏదైతే బిల్డింగ్ ఉందో ఒక్కసారిగా పోలీసులు కానీ జిహెచ్ఎంసీ అధికారులు వెంటనే వీళ్ళని ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం కూడా చేశారు. చూడొచ్చు చెప్పులు కూడా లేకుండా, అంటే ఎప్పుడు ఎటువంటి ప్రమాదం చోటు చేసుకుంటుందో తెలియదు కాబట్టి ఒక్కసారిగా అందరినీ కూడా బయటికి పంపించడం జరిగింది. అటువైపు చూసుకుంటే బట్టలు కూడా అదే విధంగా ఉన్నాయి, అంటే రాత్రి సమయంలో ఇది చోటు చేసుకుంది కాబట్టి. రైట్, గచ్చిబౌలిలోని సిద్దికి నగర్లో 5 అంతస్తుల భవనం పక్క కొరిగింది. అడ్డగోలుగా భవనాన్ని నిర్మించాడు యజమాని. 50 గజాల స్థలంలో G+4 పెంట్ హౌజ్ నిర్మాణం జరిగింది. అయితే ఒక బిల్డింగ్లో నివసిస్తున్న వాళ్ళంతా భయాందోళనతో బయటికి పరుగులు తీసిన పరిస్థితి కనబడుతోంది. పక్కన మరో వ్యక్తి ఖాళీ స్థలంలో పెద్ద గొయ్యి తీయడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం చుట్టుపక్కల భవనాల్లో ప్రజలను ఖాళీ చేయించారు అధికారులు. ఇక బిల్డింగ్ను నేలమట్టం చేసేందుకు అటు హైడ్రా ఇటు జిహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ సిబ్బంది ప్రస్తుతం సిద్ధమవుతున్న పరిస్థితి. బిల్డింగ్ కూల్చివేత కోసం ఘటనా స్థలానికి భారీగా యంత్రాలు చేరుకున్నాయి. ఎస్, మా కరస్పాండెంట్ దేవిక లైవ్లో అందుబాటులో ఉన్నారు. దేవిక, సిద్దికి నగర్లో పక్కకు ఒరిగిన 5 అంతస్తుల భవనాన్ని ప్రస్తుతం కూల్చివేయబోతున్నారా, అధికారులు ఏం చెప్తున్నారు? ఏదైతే సిద్దిక్ నగర్లో ఉన్న ఏదైతే 5 అంతస్తుల మేడ పక్కకి ఒరిగిందో అది కూల్చే అవకాశాలు కూడా ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఏ క్రమం ఏ సమయంలో అది కూలుతుందో అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నారని చెప్పచ్చు. నేను రాత్రి నుంచి కూడా నిన్న రాత్రి సమయంలో అది ఒక్కసారిగా పక్కకి ఒరగడంతో ఇక్కడున్న ప్రజలందరూ కూడా ఒక్కసారిగా భయాందోళనకైతే గురయ్యారనేది మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. వెంటనే వాళ్ళు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీసులు వెంటనే ఇక్కడికి వచ్చి ఆ బిల్డింగ్ పరిస్థితి చూసి ఈ చుట్టుపక్కల ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో అవన్నిటిని కూడా ఖాళీ చేయడం జరిగింది. అందులో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పంపించడం జరిగింది. ఇప్పుడు కూల్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అసలు రాత్రి ఏం జరిగింది ఏంటి అనే విషయాలు కూడా ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు కొంతమంది ఉన్నారు. అదేవిధంగా బిల్డింగ్కి సంబంధించి ఆపోజిట్లో ఎవరైతే ఉన్నారో ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి ఖాళీ చేసే ప్రక్రియ కూడా నేను రాత్రి నుంచే మొదలైందని చెప్పొచ్చు. ఒకసారి ఇప్పుడు వాళ్ళు మనతో ఉన్నారో వాళ్ళతో మాట్లాడి అసలు ఏం జరిగింది రాత్రి ఏంటి అనే విషయాలు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామదాస్ నమస్తే అండి. అసలు ఏం జరిగింది రాత్రి? అది అది కూడింది. ఆ కూడిన వల్ల అందరు వచ్చి పోలీసులు వచ్చిన వల్ల అందరినీ బయటికి వెళ్ళిపోవాలని ఎల్లగొట్టిళ్ళు అందరు తాళాలు వేసుకొని బయటికి వెళ్ళవలసి వీళ్ళు బయట వెళ్ళిపోవటం. మీ సామాన్లన్నీ కూడా లోపలే ఉన్నాయి, కేవలం మీ ప్రాణాలని కాపాడుకోవడానికి మాత్రమే బయటికి రావడం. అంతే అంతే.
ఆపోజిట్లో ఉన్నాం, ఆపోజిట్లో పక్కగా అదే గేటు, ఆ గేట్ ఎదురు, ఆ గేట్ ఎదురుగా గేటు, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను రాత్రి నుంచి వాళ్ళ బంధువుల ఇంటికి అయితే పంపించడం జరిగింది. అయితే దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఆ ఓనర్స్ కూడా మనతోనే ఉన్నారు. ఇక్కడ ఒకసారి వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఎప్పుడు ఎటువంటి ప్రమాదం జరుగుతుందేమో అని చెప్పి ఒకవైపు పోలీసులు, జిహెచ్ఎంసీ అధికారులు వీళ్ళందరూ కూడా చాలా హై ఎలక్ట్ తో ఉన్నారని చెప్పొచ్చు. ఎవరిని కూడా అక్కడికి పంపించని పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే కొంచెం బరువు పడ్డా కూడా ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో అది నేలకు ఒరిగే నేలమట్టం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అసలు ఎవరిని కూడా అక్కడికి దరిదాపుల దాకా కూడా పంపించని పరిస్థితి అని చెప్పొచ్చు. అదేవిధంగా నేను రాత్రి ఏదైతే ఇప్పుడు ఆ 50 గజాలకి సంబంధించిన ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఓనర్, ఆయన పార్కింగ్ తవ్వుతున్న క్రమంలో అంటే బిల్డింగ్కి బిల్డింగ్కి కొంచెం అయినా సరే గ్యాప్ అనేది ఉండాలి. ఆ గ్యాప్ లేకుండా ఏదైతే ఇప్పుడు నేలకి ఒరిగిందో ఆ బిల్డింగ్కి సంబంధించి ఏవైతే పునాదులు ఉన్నాయో అవి కదిలేలాగా తవ్వటంతో ఇలాంటి ప్రమాదం నెలకొనింది అనేది కూడా మనకి చాలా క్లియర్గా అయితే తెలుస్తుంది. మనం కూడా విజువల్స్ కూడా మనం చాలా క్లియర్గా అయితే చూస్తున్నాం. దానికి సంబంధించి ఇప్పుడు కొంతమంది మనతో ఉన్నారు, వారితో కూడా మాట్లాడి ఒకసారి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది నిన్న రాత్రి ఏంటనేది కూడా. అమ్మ నమస్తే, ఆ బిల్డింగ్ మీదే అని విన్నాము, నిజమేనమ్మా అది? సో చూడొచ్చు నేను రాత్రి ఆ విషయం జరగంగానే వీళ్ళు మానసికంగా కూడా బాధపడ్డారని చెప్పొచ్చు. ఎందుకంటే రూపాయి ఖర్చు పెట్టి వాళ్ళు ఆ బిల్డింగ్ని కట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురవటంతో వాళ్ళు ఎంతగానో బాధకి గురవుతున్నారు అనే విషయాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అమ్మ అసలు నేను రాత్రి ఏం జరిగింది, అది మీ ఇల్లేనా? మాదే ఇల్లు అండి. రాత్రి నుంచి అది కుంగిపో, మేము ఇక్కడ నుంచి కిరాయి మణికొండ కిరాయి ఉంటాము, అది కుంగిపోయిందని పక్కన వాళ్ళు ఫోన్ చేసిర్రు. ఏం జరిగిందని వస్తే పక్కన ఆయన గుంతలు తీసి లోతు గుంతలు తీసిండు, కానీ మాట్లాడిన బస్తీ లీడర్లు మాకు న్యాయం చేస్తా అని చెప్పారు. అది ఇప్పుడు ఎన్ని నెలలు అయిందమ్మ కట్టి? 2 నెలలు అవుతుంది. మాది 2 సంవత్సరాలు అవుతుంది. మొత్తం ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయి? 4G+. ఎంతమంది ఉంటున్నారు? 20 మంది ఉంటారు. అంటే ఇంతకు ముందు కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకునే అప్పుడు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చా, ఫిర్యాదు చేశాం, కానీ ఎవరు పట్టించుకోలేదు అంటూ కొంతమంది చెప్తున్నారు, అది నిజమే? అట్లాంటిది ఏం లేదు, అట్లాంటిది ఏం లేదు. స్పందించారు పోలీసులు, హెల్ప్ చేసినారు పోలీసులు, బస్ లీడర్ కూడా హెల్ప్ చేశారు. కాంట్రాక్టర్ కూడా వస్తా అన్నాడు, ఆయన బయట ఏదో పని మీద ఆర్డర్ చేసి ఉన్నాడంట. వచ్చిన తర్వాత ఇప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు, మున్సిపల్ అధికారులు అందరూ వచ్చి ఇప్పుడు మీ ఇంటిని కూల్చే ప్రక్రియ ఇప్పుడు మొదలవబోతుంది మరి కొన్ని నిమిషాలలో, మరి దాని గురించి మీరేమంటారు? అందరికీ ఇబ్బంది అవుతుంది కాబట్టి మరి తప్పదు కదా మేడం, మరి మా బాధ అంటే మాకు బాధ ఉన్నది కానీ తప్పదు, మరి అందరు ప్రాణాలతో కూడుకున్న పని. ఎంత ఖర్చు అయింది? 50 లక్షలైంది మేడం. 50 లక్షలైంది ఇంటిని కట్టడానికి? అవును మేడం. దాదాపు కొన్ని నెలలు మాత్రమే అవుతుంది, మరి ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారు, ఏంటి రాత్రి నుంచి కూడా అది ఎప్పుడు కూలుతుందేమో అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళందరూ ఉన్నారు, మరి మీరు కూడా అప్పుడే బయటికి రావడం జరిగింది, మరి మీరు పక్క ఎవరైతే ఇప్పుడు కడుతున్నారో అతనితో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా? చేశాం మేడం, వాళ్ళు మాట్లాడిన అతనితో కాంట్రాక్ట్ మాట్లాడితే బయట ఉన్నాడంటాను, నేను ఇప్పుడు రాలేని పరిస్థితిలో ఉన్నాను, నేను రేపు వచ్చి మీకు కలిసి మీకు న్యాయం చేస్తానని చెప్పారు మేడం, బస్తీ లీడర్కి చెప్పారు. ఎలాంటి న్యాయం కావాలి? నాకు ఇల్లు పోయింది మేడం, ఇల్లు కట్టిస్తే చాలు, నా ఇల్లు నాకు ఇస్తే చాలు మేడం, అదే మేడం, అదే కోరుకుంటున్నాను. ఇద్దరు మేడం, చిన్నపిల్లలు మేడం. సో చూడొచ్చు రూపాయి కూడబెట్టుకొని వాళ్ళ ఇల్లును అయితే కట్టుకున్నారు. అలాంటిది ఇప్పుడు వాళ్ళ కళ్ళెదుటే ఆ ఇల్లు కూలిపోవడంతో వాళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్న పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. కొన్ని నెలలు ఇల్లు కట్టి కొన్ని నెలలు అయినప్పటికీ కూడా ఈ విధంగా పక్క వాళ్ళు చేసిన తప్పికి వాళ్ళ బిల్డింగ్ అనేది కూలడంతో వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్నారని చెప్పొచ్చు. చూడొచ్చు ఎంత బాధకరమైన విషయం అనేది కూడా మనకి తెలుస్తుంది. ఎందుకంటే ఎక్కడి నుంచో ఇక్కడికి బతుకు తెరవ కోసం వచ్చి అప్పులు చేసి ఈఎంఐలు తీసుకొని ఇక్కడ ఇల్లు కట్టుకోవడం జరిగింది. అలాంటిది ఇప్పుడు కొన్ని క్షణాల్లో వాళ్ళ ఇల్లు కూలిపోవడంతో వాళ్ళు ఎంతగానో బాధపడుతున్న విజువల్స్ కూడా చూస్తున్నాం. అదేవిధంగా మరికొంతమంది కూడా ప్రాణాలు కాపాడుకోవడానికి నిన్న రాత్రి ఏవి అంటే కేవలం ప్రాణాలు కాపాడుకునే సమయంలోనే వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా బయటికి రావడం జరిగింది. మనం చూసాం ఆ బిల్డింగ్ ఆపోజిట్లో ఎలాంటి పరిస్థితి నెలకొనింది అనేది కూడా చూసాం. చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎత్తుకొని ఒక్కసారిగా ప్రాణాలు కాపాడుకోవడానికి అయితే ముందుకు వచ్చేసిన పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం భారీ బందోబస్తు అయితే ఈ కూల్చివేతలు అయితే మొదలవ్వబోతున్నాయి. ఇటు చూడొచ్చు పోలీసుల బందోబస్తు
బందోబస్తు కూడా భారీగానే ఉంది. జిహెచ్ఎంసీ అధికారులు కూడా రావడం జరిగింది. హైడ్రా కూడా ఒక జీవోని రిలీజ్ చేసింది. ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఇల్లు కడుతూ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా హైడ్రా పర్మిషన్ కూడా ఉండాలి అంటూ కూడా జీవో పాస్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ప్రస్తుతానికి మరి ఇప్పుడు కొన్ని నిమిషాల్లో ఇది కూల్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇటు చూడొచ్చు ఎవరిని ఇక్కడ ఉంచని పరిస్థితి అని చెప్పొచ్చు. ఇంకొన్ని క్షణాల్లో అయితే ఈ బిల్డింగ్ నేల కొరిగిపోయి మొత్తం కూడా నేలమట్టం అయ్యే అవకాశం ఉన్నట్టు భారీ యంత్రాలు చేరుకుంటున్నాయని చెప్తున్నారు. ప్రస్తుతం ఆ బిల్డింగ్ ని నేలమట్టం చేయబోతున్నారా? స్థానికులు అక్కడ పెద్ద ఎత్తున గుబుగుడినట్టుగా కూడా కనబడుతోంది. మరి భారీ యంత్రాలు, క్రేన్స్ కూడా కనబడుతున్నాయి. ఇప్పుడు ఆ బిల్డింగ్ ను పూర్తి స్థాయిలో నేలమట్టం చేయబోతున్నారు. అలాగే ఆ పక్కన ఉన్నటువంటి బిల్డింగ్లకు సంబంధించి ఎట్లాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకుంటున్నారు? ఏం జరుగుతుంది? పక్కన ఉన్నటువంటి బిల్డింగ్లకు డ్యామేజ్ జరగకుండా అధికారులు ఎలాంటి భరోసా ఇస్తున్నారు? ఏ రకమైనటువంటి పద్ధతిలో ఇప్పుడు దాన్ని కూల్చివేయబోతున్నారు? ఎస్ రామ్దాస్, ప్రస్తుతానికైతే భారీ యంత్రాలు అనేవి ఇక్కడికి రావడం జరిగింది. మరికొన్ని క్షణాల్లో అయితే ఇది నేలమట్టం అయ్యే అవకాశం అయితే చాలా క్లియర్గా ఉంది. అయితే ప్రస్తుతానికి ఇది భారీ ఎత్తున ఉన్న బిల్డింగ్, అంటే దాదాపుగా 5 అంతస్తుల బిల్డింగ్ కాబట్టి ఇది కనుక డిమాలిషింగ్ చేస్తే ఖచ్చితంగా ఇప్పుడు పక్కన ఏవైతే బిల్డింగ్స్ కనిపిస్తున్నాయో వాటి మీద కూడా పడే అవకాశం 100% ఉంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా ముందుగానే ఇక్కడ నుంచి ఖాళీ చేయడం జరిగింది. అదేవిధంగా కరెంటు ఏదైతే ఉందో దాన్ని కూడా సప్లైని కూడా ఆపేయడం జరిగింది. ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండటానికి అంబులెన్స్ని కూడా ముందుగానే, అది కూడా ఫైర్ ఇంజిన్ కూడా ముందుగానే తీసుకొచ్చిన విజువల్స్ కూడా మనం ఇందాక చూడడం జరిగింది. ప్రస్తుతానికి మాత్రం ఇంకొన్ని నిమిషాల్లో ఇది నేలమట్టం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడికి ఎవరిని కూడా పంపించని పరిస్థితి అని చెప్పొచ్చు. చూడొచ్చు ఇందాక కూడా మనం చూడడం జరిగింది, ఎవరైనా ఇళ్లలో ఉన్నారేమో వారికి, అంటే ఇది ఎంతగానో ఇష్టంగా కట్టుకుంటారు. ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కళ కాబట్టి వాళ్ళు ఎంతగానో ఇష్టంగా కట్టుకుంటారు. కాబట్టి ఎవరైనా ఇంట్లోనే ఉన్నారా, లేకపోతే ఇంట్లో ఏమన్నా పనులు ఏమైనా చేసుకుంటున్నారా, వాళ్ళకి సంబంధించిన వస్తువులు ఏమైనా తీస్తున్నారా అని నేపథ్యంలో కూడా పోలీసులు, జిహెచ్ఎంసీ అధికారులు కూడా మొత్తం కూడా ఒకసారి మళ్ళీ వెళ్ళి ఒకసారి చెక్ చేయడం జరిగింది. చూస్తున్నాం దాదాపుగా ఏదైతే ఇప్పుడు గల్లీ కనిపిస్తుందో ఆ గల్లీలో దాదాపుగా 10% వరకు కూడా మొత్తం 5 అంతస్తుల బిల్డింగ్ అనేవి కూడా మనకు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా హైడ్రా అధికారులు కూడా ఇప్పుడు వీటికి పర్మిషన్లు ఉన్నాయా లేదా ఏంటనే విషయాలు కూడా విచారణ చేపడుతున్నారని చెప్పొచ్చు. ఇప్పుడు చూస్తున్నాం ఏవైతే బిల్డింగ్లకు సంబంధించి ఇప్పుడు ఏదైతే ఈ బిల్డింగ్ కనుక నేలమట్టం అవుతే ఖచ్చితంగా వేరే బిల్డింగ్ల మీద ఖచ్చితంగా అది చూపిస్తుంది. కాబట్టి వెంటనే వాళ్ళని ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం కూడా చేశారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఎవరిని అసలు ఉంచని పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కేవలం ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళే ఉన్నారే తప్ప ఇంకా ఎవరు కూడా బయట వ్యక్తులు ఎవరు కూడా ఉన్నారా? జిహెచ్ఎంసీ కానీ, హైడ్రా కానీ, డిఆర్ఎఫ్ కానీ అధికారులు ఎవరైనా ఉన్నారా? వాళ్ళు ఏ రకంగా అది కూల్చివేత ప్రక్రియ చేపట్టబోతున్నారో మాట్లాడించే ప్రయత్నం చేయండి. అక్కడ దగ్గరలో అందుబాటులో ఎవరైనా అధికారులు ఉంటే ఒకసారి వాళ్ళ వివరణ తీసుకునే ప్రయత్నం కూడా చేయండి. ఎస్ రామ్దాస్, ఆ ప్రయత్నం కూడా చేద్దాం రామ్దాస్. ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా అధికారులు కూడా ఉన్నారనే విషయం మాత్రం మనకి చాలా క్లియర్గా అయితే తెలుస్తుంది. చూస్తున్నాం ఎలాంటి పరిస్థితి నెలకొనింది అనేది. ఇక్కడ చూడొచ్చు ముందుగానే ఈ కరెంటుకి సప్లై మొత్తం కూడా తీసేసిన పరిస్థితి కనిపిస్తుంది. జేసీపీ కనిపిస్తుంది. ఇవన్నీ కూడా మనకి చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఎటువంటి ప్రమాదాలు కూడా జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ఈ బిల్డింగ్ని ఇప్పుడు డిమాలిషింగ్ చేసే ప్రక్రియ కూడా ఇప్పుడు అవ్వబోతుంది అనేది కూడా మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. చూస్తున్నాం ఎంతోమంది ఇప్పుడు ఇక్కడ పీజీలు కూడా ఉన్నాయి. దాదాపుగా చూసుకుంటే మెన్స్ హాస్టల్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళను కూడా ఇక్కడ నుంచి పంపించేయడం జరిగింది. ప్రతి ఇళ్లకు కూడా తాళాలు వేయడం జరిగింది. ఎందుకంటే వారి వస్తువులు ఉన్నాయనో లేకపోతే ఇంకేదైనా వారికి సంబంధించిన వస్తువులు ఏమైనా ఉంటూ ఉంటాయి. కాబట్టి మొత్తం కూడా తాళాలు వేసేసిన పరిస్థితి కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు ఏదైతే మెన్స్ హాస్టల్ ఉందో దానికి కూడా తాళాలు వేసేయడం జరిగింది ఒకవైపు నుంచి ఇక్కడ చూసుకుంటే. అదేవిధంగా అటువైపు గల్లీలో కూడా అదే విధమైన పరిస్థితి ఏర్పడింది. అసలు ఎవరిని కూడా పంపించని పరిస్థితి. నలుమూలలో కూడా మొత్తం ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో వాటికి సంబంధించి ఎవరిని పంపించని పరిస్థితి. అలాగే తాళాలు కూడా వేయడం జరిగింది. ఇటువైపు చూసుకుంటే అసలు కేవలం మీడియా వాళ్ళని, అధికారులను, ఎవరైతే జిహెచ్ఎంసీ అధికారులు ఉంటారో, పోలీస్ మున్సిపల్ అధికారులు ఉంటారో వాళ్ళని మాత్రమే లోపలికి పంపిస్తున్న పరిస్థితి. సామాన్య ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరిని కూడా బయటికి లోపలికి పంపించని పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏ క్షణాన కొంచెం కూడా అటు ఇటు అయినా కూడా అది నేలమట్టం అయ్యే అవకాశం ఉంది. ప్రమాదం ఎక్కువగా ఉంది. కాబట్టి అక్కడికి ఎవరిని కూడా పంపించని పరిస్థితి అని చెప్పొచ్చు. చూస్తున్నాం ఇక్కడ ఎలాంటి పరిస్థితి నెలకొనింది అనేది కూడా. మొత్తం 4 వైపులా కూడా ఇలా కర్రలతో ఈ విధంగా ఎవరిని కూడా లోపలికి పంపించకుండా భారీ ఏర్పాట్లు అయితే చేశారనే విషయాలు కూడా మనకి చాలా క్లియర్గా తెలుస్తాయి. ఒకసారి అటువైపు ఉన్నారు ఈ హైడ్రా అధికారులు కానీ వీళ్ళందరూ కూడా అటువైపు లైన్లో ఉన్నారు. కాబట్టి ఒకసారి వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం రామ్దాస్. రైట్, ఒక్కసారి మీరు అలాగే లైన్లో ఉండండి. మనం ఆ దృశ్యాలు చూడొచ్చు. భారీగా ఓ భవనం, 5 అంతస్తుల భవనం నేల కొరిగే పరిస్థితి ఉండడంతో ఇప్పుడు హైడ్రా అధికారులు అలాగే డిఆర్ఎఫ్ మున్సిపల్ సిబ్బంది దాన్ని కూలగొట్టే ప్రయత్నంలో ఉన్నారు.
మరికొద్ది క్షణాల్లో దాన్ని కూల్చివేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇక పూర్తిగా గల్లీ అంతా కూడా బ్లాక్ చేశారు గచ్చిబౌలిలోని సిద్దికీ నగర్లో. ఈ ఘటన చోటు చేసుకుంది నిన్న. పక్క స్థలం యజమాని ఓ భారీ గుంత తీయడంతో ఐదంతస్తుల భవనం పక్క కొరిగింది. దీంతో స్థానికులు ప్రాణాలు అరచేతులు పెట్టుకొని బయటకు పరుగులు తీశారు. ఇక ఆ భవనాన్ని కూల్చివేసేందుకు ప్రస్తుతం అధికారులు అయితే సిద్ధమవుతున్న పరిస్థితి. ఇక పూర్తిగా గల్లీనంతా బ్లాక్ చేశారు. చుట్టుపక్కల ఉన్న ఇళ్లను కూడా ఖాళీ చేసిన పరిస్థితి మనకు కనబడుతున్నాయి. ఆ దృశ్యాలు ఇప్పటికే ఆ ఇల్లు మొత్తం బీటలు వారింది, పగులు ఏర్పడ్డాయి. ఇక మరికొద్దిసేపట్లో ఆ ఇంటిని కూల్చివేసే ప్రక్రియ కొనసాగబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ భవన యజమాని అడగోలుగా భవనాన్ని నిర్మించాడు. దాదాపు 50 గజముల స్థలమే, 50 గజముల స్థలంలోనే G+4 పెంట్ హౌజ్ నిర్మాణం జరిగింది. గల్లీ మొత్తం అదే పరిస్థితి. 50 నుంచి 100 గజాల్లోపే దాదాపు 4-5 అంతస్తులతో కూడినటువంటి భవనాలు ఉంటాయి. అటు సాఫ్ట్వేర్ ఐటీ జోన్ కావడంతో ముఖ్యంగా ఆ ప్రాంతానికి బాగా డిమాండ్ ఉంది. ఐటీ జోన్ వెనకాలే ఉన్నటువంటి ఈ సిద్దికీ నగర్ బస్తీలో ప్రస్తుతం అన్ని బిల్డింగ్ల పరిస్థితి కూడా ఇదే. ఇక పక్క స్థల యజమాని భారీ గొయ్యి తీయడంతో ప్రస్తుతం ఈ బిల్డింగ్ పక్క కొరిన పరిస్థితి. ఏ క్షణాన ఏం జరుగుతుందన్న భయంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇక రాత్రి ఒక సైడ్కు ఒరగడంతో, పెద్ద పెద్ద శబ్దాలతో ఆ బిల్డింగ్ ఒరగడంతో స్థానికులంతా కూడా వెంటనే అక్కడి నుంచి ఇళ్లను ఖాళీ చేశారు. అధికారులు కూడా వెంటనే వచ్చి స్థానికులను ఇళ్లను ఖాళీ చేయించిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఆ బిల్డింగ్లో దాదాపు 20 నుంచి 50 మంది వరకు నివసిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆ బిల్డింగ్ మొత్తం ఖాళీ చేయించారు. ఇప్పటికే ఘటనా స్థలానికి హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. చుట్టుపక్కల భవనాల్లోని ప్రజలను ఖాళీ చేయించారు అధికారులు. బిల్డింగ్ను నేలమట్టం చేసేందుకు హైడ్రా అధికారులు అయితే సిద్ధమవుతున్న పరిస్థితి. ఘటనా స్థలానికి భారీ యంత్రాలు అయితే చేరుకున్న పరిస్థితి కనబడుతోంది. హైదరాబాద్ గచ్చిబౌలి సిద్దికీ నగర్లో ఐటీ జోన్ వెనకాల ఉన్నటువంటి సిద్దికీ నగర్ బస్తీలో ఈ ఘటన చోటు చేసుకుంది. 5 అంతస్తుల భవనం ఒక్కసారి చూడొచ్చు, పూర్తిగా పగులు ఏర్పడ్డాయి. ఏ క్షణాన ఆ బంగ్లా కూలుతుందో, ఇక ఏం జరుగుతుందోననే ఉత్కంఠ క్షణక్షణం నెలకొన్న పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతం ఈ భారీ భవంతిని కూల్చివేసేందుకు అధికారులు అయితే సిద్ధమవుతున్నారు. పూర్తిగా ఒక పక్కకు ఒరిగింది ఈ బంగ్లా. ఏ క్షణమైనా కూలొచ్చు. పూర్తిగా ఆ బంగ్లా పరిస్థితి పక్కకు ఒరిగిన పరిస్థితి కనబడుతోంది. ఒకసారి ఆ దృశ్యాలు మనకు లైవ్లో చూడొచ్చు. ఇదే బిల్డింగ్, ఎస్ ఇదే బిల్డింగ్ ప్రస్తుతం నేలమట్టం కాబోతుంది. ఈ బిల్డింగ్ని ప్రస్తుతం అధికారులు నేలమట్టం చేయబోతున్నారు. మరికొద్దిసేపట్లో బిల్డింగ్ నేలమట్టం చేసే ప్రక్రియ అధికారులు చేపట్టబోతున్నారు. ఎస్ మా కరెస్పాండెంట్ దేవిక ప్రస్తుతం అక్కడే అందుబాటులో ఉన్నారు. దేవిక, ఎంతసేపట్లో ఆ బిల్డింగ్ని కూల్చోబోతున్నారు అధికారులు ఏమంటున్నారు? ఎస్ రామ్దాస్, ఇప్పుడు మరికొన్ని నిమిషాల్లో అయితే ఇది కూల్చోబోయే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం దీని మీద రంగనాథ్ తప్ప, హైడ్రా కమిషనర్ రంగనాథ్ తప్ప ఎవరు మాట్లాడిన పరిస్థితి అని చెప్పచ్చు. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు మొత్తం కూడా ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఆ బిల్డింగ్ అనేది పైన నుంచి కింద వరకు కూడా ఎలా ఒరిగింది ఏంటనేది కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. దీని మీద ఇంకో గతంలో కూడా అధికారులు కంప్లైంట్ ఇచ్చామంటూ కూడా చుట్టుపక్కల వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు ఇక్కడికైతే ఈ ఓనర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఎవరైతే ఇప్పుడు ఓనర్ కట్టబోతున్నాడో అతను మాత్రం ఇప్పటి వరకు కూడా ఇక్కడికి రాలేదంటూ కూడా కొంతమంది చెప్పడం జరుగుతుంది. చూస్తున్నాం ఏవైతే పక్కన ఇల్లు ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా ఖాళీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మనం అక్కడ చూస్తున్నామో రెండంతస్తుల మేడ కూడా ఇప్పుడే కట్టడం జరుగుతుంది. దాదాపు ఒక 50% కూడా పూర్తవ్వని ఒక మేడ కూడా కనిపిస్తుంది. దాన్ని కూడా ఇప్పుడు డిమాలిషింగ్ అంటే ఒక్కసారిగా ఇది కనుక నేలకి కనుక నేలమట్టం అవుతాయి అంటే డిమాలిషింగ్ అవుతే అన్ని చుట్టుపక్కల ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో వాటి మీద దాదాపుగా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి చుట్టుపక్కల మొత్తం కూడా ఖాళీ చేసిన పరిస్థితి అని చెప్పచ్చు. ఇటు చూడొచ్చు పక్కన ఏదైతే రేకుల ఇల్లు ఉందో దాని మీద కూడా ఇది ప్రభావితం చూపించిందని చెప్పచ్చు. చూడొచ్చు ఎలాంటి క్రాక్ వచ్చిందనేది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఆ బిల్డింగ్ కింద కనుక చూసుకుంటే మొత్తం ఒక రంధ్రం అనేది ఏర్పడింది. అక్కడ చూస్తున్నా మనం క్లియర్గా లోపల ఉన్న పిల్లర్స్ కూడా బయటికి కనిపిస్తున్న పరిస్థితి అని చెప్పచ్చు. ఇంత దారుణంగా అసలు ఎలాంటి పర్మిషన్స్ లేకుండానే వీళ్ళు ఈ విధంగా చేశారంటూ కూడా వాళ్ళ ఓనర్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇందాక ఇప్పుడైతే భారీ యంత్రాలు అనేవి ఇక్కడికి రావడం జరిగింది. మనకు కొన్ని నిమిషాల్లో అయితే ఇది కూల్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. చూస్తూనే ఉన్నాం ఎప్పుడెప్పుడు ఇవి కూలుస్తారంటే మా ఇల్లు పోతున్నాయి అంటే రెంట్కి వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏమో. కానీ రామ్దాస్, ఇక్కడ ఒక్కొక్కరు రూపాయి కూడబెట్టుకొని కొన్నేళ్ల నుంచి కూడా ఇక్కడ ఉంటున్నారు.
అలాంటిది ఇప్పుడు మా ఇల్లు పోతున్నాయి, మాకు ఏదో ఒక సాయం చేయండి అంటూ కూడా ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్న పరిస్థితి ఏర్పడిందని చెప్పచ్చు. అంటే ఒకరు చేసిన తప్పుకి ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా దాన్ని ఎంతగానో ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఏర్పడిందని చెప్పచ్చు. ఒక్కరి వల్ల మేమందరం కూడా ఈరోజు ఇల్లు లేకుండా ఉంటున్న పరిస్థితి ఏర్పడింది అంటూ కూడా చుట్టుపక్కల వాళ్ళు ఎంతగానో మొరపెట్టుకుంటున్న పరిస్థితి ఏర్పడుతుంది. మరికొన్ని క్షణాల్లో అయితే ఇది కూల్చే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. రామదాస్, థ్యాంక్ యూ దేవిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో గచ్చిబౌలి సాదిక్ నగర్లో, సిద్దిక్ నగర్లో ప్రస్తుతం ఈ పరిస్థితి నెలకొంది. ఓ ఐదంతస్తుల భవనం కూలిపోయేందుకు సిద్ధంగా ఉంది. ఏ క్షణానైనా భవనం కుప్పకూలే అవకాశాలు. ఈ నేపథ్యంలో అధికారులు చర్యలు చేపట్టినారు. ఇక భవనాన్ని అధికారులే కూల్చే ప్రక్రియ మొదలు పెట్టబోతున్నారు. మరికొద్ది క్షణాల్లో ఈ భవనాన్ని కూల్చిపెట్టబోతున్నారు. ఐదంతస్తుల భవనం పక్క స్థల యజమాని పెద్ద గొయ్యి తీయడంతో పూర్తిగా పక్క కొరిగింది. భారీ శబ్దాలతో పక్క కొరడంతో స్థానికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు. ప్రస్తుతం ఆ గల్లీ అంతా ఖాళీ చేయించారు. ఆ భవనాన్ని మరికొద్దిసేపట్లో నేలమట్టం చేయబోతున్నారు.